కర్నూలు జిల్లాలో ఈ రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక సంఘాలు చేపట్టినటువంటి బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఎక్కడికి అక్కడ రహదారుల దిగ్బంధమయ్యాయి. అంగళ్ళు మూసివేత, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ఇలా అన్ని రకాలుగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. కే నాగాలపురం గ్రామంలో తెలుగుదేశం మరియు మిత్రపక్షాలు చేపట్టిన బంద్ సందర్భంగా తెలుగుదేశం నాయకులు సురేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్య మానవుడికి పెనుభారంగా మారిందని తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడుతుందని పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనుక పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని సురేష్ అన్నారు. ఇచ్చినటువంటి పిలుపును వామపక్షాల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి ఎంతో ఆంధ్రప్రదేశ్లో మరి భావోద్వేగ ఉద్యమంగా ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది. దీనికోసం అశేషమైనటువంటి త్యాగాలు చేసి ఆ రకంగా ఆనాడు విశాఖ ఉక్కు కోసం చాలా కారు చౌకగా రైతాంగం భూములను కూడా అప్పజెప్పినటువంటి విశాఖ ఉక్కు ఈరోజు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఆ రకంగా విదేశీ కంపెనీ అటువంటి పోస్కో కంపెనీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టజెప్పడాన్ని ఈరోజు తీవ్రంగా మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. అందుకే మేము ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం రైల్వే రంగం, ఎల్ఐసి, అదేవిధంగా మరి పోస్టల్, మరి ఇలాంటి అనేక రంగాలన్నీ కూడా ఏమాత్రం నష్టాలు లేవు. వేల కోట్ల రూపాయలు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించాయి. మరి ఆర్జించేటువంటి సంస్థలన్నిటి కూడా వీటిని కార్పొరేట్ సంస్థల దోపిడీకి మాత్రమే ఈరోజు అవకాశం కల్పించే విధంగా, మరి ఆ రకంగా ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీసేటే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని మరి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజానీకం యొక్క ఆగ్రహం ఈరోజు పెళ్ళుబుకింది. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది. 6 సంవత్సరాల కాలం దాటిపోయింది, ఎన్ని కోట్ల ఉద్యోగాలు సృష్టించామని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఇటీవల కాలంలో ప్రైవేటీకరించబడేటువంటి మరి కంపెనీలు మరి ఏమాత్రం ఉద్యోగాలు సృష్టించలేకపోయాయి, ఆ రకంగా లాభ మూత వేశాయి. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంగా మేము తప్పనిసరిగా విశాఖ ఉక్కును యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని సాధించే వరకు కూడా మేము పోరాడతాం, పోరాడి సాధించి తీరుతామని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.